హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బి లైక్ క్లాస్ ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో ఇవాళ వీడియో వచ్చేసి, సో లాస్ట్ బ్లాగ్లో మీరు చూసినట్లయితే నేను నా ఫ్యామిలీతో మినీ వ్యాన్లో శ్రీశైలానికి స్టార్ట్ అవ్వడం అయితే చూసారు కదా. సో ఇప్పుడు ఫైనల్లీ శ్రీశైలంకి అయితే రీచ్ అయిపోయాము. సో మేము ఇప్పుడైతే ప్రస్తుతం కొండ కింద నుంచి పైకి వెళ్తున్నాము. సో మేము అక్కడ నైట్ చేరేసరికి 2 అయిపోయింది అనమాట. సో అందుకే మమ్మల్ని అక్కడ కొండ కిందనే ఆపేశారు, పైకి వెళ్ళనివ్వకుండా. ఎందుకంటే అది కొండ అనేది టైగర్ రిజర్వ్డ్ ఏరియా కాబట్టి మమ్మల్ని కిందే ఆపేశారు. ఎందుకంటే నైట్ టైమ్స్ టైగర్స్ అవన్నీ తిరుగుతూ ఉంటాయి కాబట్టి 9 to 6 అనేది మమ్మల్ని అసలు కొండపైకి వెళ్ళనివ్వలేదు, యాజ్ టైగర్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి కాబట్టి. సో ఫైనల్లీ ఇదిగోండి రింగులు రింగులు తిరిగి పైకి వచ్చేసాము. సో ఇంకా కొండ ఎక్కేసిన తర్వాత ఇంకా అలాగా అలా లోపలికి వెళ్ళిపోతున్నాము. సో వెళ్ళగానే మంచి దేవుళ్ళ స్టాట్యూలతో మనల్ని ఆహ్వానిస్తున్నారనమాట. సో నైట్ మొత్తం జర్నీ చేసాం కాబట్టి టైర్డ్ అయిపోయాము. ఇంకా ఫ్రెష్ అప్ అవ్వడానికి అలాగే గుడికి వెళ్ళడానికి మేము గుడికి సంబంధించిన రూమ్స్లో అయితే స్టే చేస్తున్నాము, స్టేకేషన్ అనమాట. ఇక్కడ రూమ్ కీస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. అక్కడ పైన క్లీనింగ్ చేస్తున్నారంట, అందుకనే ఒక 10 మినిట్స్ అలా వెయిట్ చేయమని చెప్పారు. ఇంకా వీడు వచ్చేసి ఫోన్ చూసుకున్నాడు, నేను కూడా ఫోన్ చూసుకున్నాను. అప్పుడు ఇంకా నాకు లైక్ వీడియో తీయాలి కదా అనేసి ఇంకా మొత్తం తీస్తాను. సో మేము పైకి వచ్చేసరికి 7:30 అలా అయిందనమాట. మరి నైట్ మొత్తం జర్నీ చేసాం కదా, ఇంకా మా తాతయ్య వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళకి కావాల్సిన లైక్ టీలు కానీ కాఫీలు కానీ అలాంటివి తీసుకున్నారు. ఎదురుగానే ఒక టీ షాప్ ఉండడం వల్ల శ్రీశైలం వ్లాగ్స్ అయితే నచ్చుతున్నాయా? మీరు కూడా వెళ్ళాలనుకుంటే ఈ వ్లాగ్స్ మీకు ఉపయోగకరంగా ఉంటుంది. వ్లాగ్ చివరిదాకా చూడండి, చాలా బాగుంటుంది. అలాగే శ్రీశైలం గురించి వచ్చే ప్రతి వ్లాగ్ మిస్ చేయకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడైతే మేము ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత తలనీలాలు తీయించుకునేవారు తీయించుకోవచ్చు కాబట్టి ఇక్కడ మా మామయ్య, మా డాడీ వీళ్ళందరూ తలనీలాలు తీయించుకున్నారు. సో దాని తర్వాత మేము ఇంకా శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంకి వెళ్ళి దర్శించుకున్న తర్వాత మేము అన్నప్రసాదాలకు అయితే వచ్చామన్నమాట. సో ఇంకా అక్కడ యాజ్ యూజువల్ అన్నప్రసాదాలు అంటే సూపర్గా ఉంటాయి. తిరుపతిలో అయితే ఇంకా వేరే లెవెల్గా ఉంటాయి, ఇక్కడ కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడ బయట అయితే ఎండలు మండిపోతున్నాయి అన్నమాట. ఇంకా అన్నప్రసాదాలు తినేసిన తర్వాత వచ్చాము, కాళ్ళు ఇంకా అగ్ని దాంట్లో నడుస్తారు చూసారా అలా ఉన్నాయి. ఇంకా పక్క పక్కనే చిన్న చిన్న షాప్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ మేము దేవాలయంకి వెళ్ళామని చెప్పాను కదా, అక్కడ వీడియో తీయలేదు ఎందుకంటే అక్కడ ఫోన్స్ అలాంటివి ఎలా ఉండదు కాబట్టి నేను అక్కడ దేవుడి గుళ్ళ దగ్గర వీడియోలు అవి తీయలేదు. సో కొన్ని కొన్ని వాటికి లోపల దాకా ఎలా వచ్చేసి దేవుడిని చూపించారు కదా, అలాంటి వాటికి తీసాను. సో ఇక్కడైతే మేము ఇంకా తినేసిన తర్వాత షాప్స్కి అయితే వెళ్ళాము. షాప్స్కి వెళ్ళొచ్చేసిన తర్వాత పాతాళగంగకి అయితే మేము వచ్చేసామన్నమాట. ఇది శ్రీశైలం నుండి 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందన్నమాట. సో పాతాళగంగకి వెళ్ళాలంటే మనకి మెట్లు ద్వారా కూడా ఉంది, ఇంకా ఇంకొకటి రోప్వే ద్వారా ఉంది. సో మెట్లు అనేవి మెట్లు ఎక్కుతున్న వారు ఎక్కచ్చు, లేదా రోప్వే కూడా ఉంది. సో దాని ద్వారా కూడా వెళ్ళచ్చు. సో దీని ఎంట్రీ ఫీ వచ్చేసి పెద్దవాళ్ళకైతే 80 రూపీస్ అండ్ చిన్నవాళ్ళకైతే 60 రూపీస్. అండ్ అక్కడ ఓపెన్లో ఉందన్నమాట. సో అది చూడగానే లైక్ భయం వేసింది. ఒక పక్క నుంచి లైక్ ఆనందం అవేవో ఉంటాయి కదా, భయం కూడా వేసింది. అండ్ అది చూడగానే వాట్ ఏ బ్యూటిఫుల్ వ్యూ అని అలా కూడా అనిపించింది. సో ఇంకా మేము అందులో 4 క్యాబిన్స్ అయితే ఉంటాయి, 4 బాక్సెస్ టైప్ ఉంటుంది. ఇది లాంగ్ కాదు, అంటే మినిమం అన్. సో ఇది నా ఫస్ట్ టైం అనమాట నేను దాంట్లో వెళ్ళడం. సో అందుకే చాలా ఎగ్జైటెడ్గా, అత్తరు తాగట్లేదు అనమాట, చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నాను. సో ఇక్కడ అందరం ఒకసారి యో యోలు అన్నీ చెప్పేసుకుని
స్టార్ట్ అయిపోయాము. ఒక పక్క నుంచి వీడియోలు తీసుకుంటూ ఆ వ్యూని వెదర్ని ఎంజాయ్ చేస్తూ అందులోనే అప్పుడు చల్లగా గాలి వేసింది, ఇంకా మబ్బులు అలా కమ్ముకున్నాయి. బా చాలా బాగుందన్నమాట వ్యూ అయితే. అంటే ఎత్తు నుంచి చూడగానే భయమేస్తుంది, అలాగే మొత్తం చూడొచ్చు కదా, సో చాలా అందంగా ఉంది. అలాగే ఇంకా అలా కూడా అనిపించింది. అండ్ పక్క నుంచి అది నడిచే దారి కూడా కనిపిస్తుంది అన్నమాట మనకి. సో ఇంకా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము. సో ఇది మనకి అప్ అండ్ డౌన్ అంటే వెళ్ళి రావడంకి 80 రూపీస్ ఛార్జ్ చేశారన్నమాట. సో ఇక్కడ దీని కిందే మనకి పాతాళగంగ అయితే ఉంది, దీంట్లో మనకి బోట్ రైడ్ కూడా ఉందన్నమాట. సో మీరు శ్రీశైలంకి వచ్చారా ఎప్పుడైనా, అండ్ రూప్వేకి వచ్చారా అది కూడా చెప్పండి. అండ్ ఈ రూప్వే అనేది మనకి వైజాగ్లో కూడా ఉందని చెప్పారు. ఇందులో లైక్ ఇలా బాక్సెస్లో ఉన్నాయి కదా, అందులో గ్లాస్ కూడా ఉంటుందన్నమాట. సో మరి ఇప్పుడు ఉందో లేదో అవైలబుల్గా నాకు తెలీదు, కానీ ఉండేది అని చెప్పారు. సో ఇంకా మేము దిగిపోతే ఇంకా చాలామంది వెయిటింగ్ అన్నమాట వెళ్ళడానికి. సో ఇంకా ఇది 6 PMకి క్లోజ్ అయిపోతుందంట. అండ్ ఇక్కడ మనకి బోట్ రైడ్కి వెళ్ళే దారిలో అంటే పాతాళగంగలో పాతాళగంగకి వెళ్ళే దారిలో మనకి చిలక జ్యోతిష్యం చాలామంది ఉన్నారనమాట, రండి 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 అంటూనే ఉన్నారు. వాళ్ళే ముందు ఒక చిలుక వచ్చి ఏవో కార్డ్స్ ముట్టుకుంటే ఇది అదే అని కలిపి చెప్పేస్తారు. సో అలాంటివి నమ్మకండి, నేను కూడా నమ్మను. సో ఇక్కడ ఇంకా లైక్ మిక్చర్ లేస్ ప్యాకెట్స్ డ్రింక్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా దారిలో ఇంకా టైంపాస్కి మధ్య మధ్యలో కొనేసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ అప్పుడు వెదర్ అయితే సూపర్గా ఉందన్నమాట, అది ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవర్ అనమాట చెప్పచ్చు. సో మీరు ముందు ముందు తెలుసుకుంటారు ఎందుకు అలా చెప్తున్నాను. సో యాక్చువల్గా అప్పుడు షూట్ చేయాల్సింది, కానీ ఇంకా కొన్ని కారణాల వల్ల షూట్ చేయలేదు, అది ఏంటో చెప్తాను ఇప్పుడు వస్తుంది. సో ఈ బోట్ రైడ్కి కూడా 80 రూపీస్ ఫీజ్ అన్నమాట, అండ్ చిన్నపిల్లలకి 60 రూపీస్. సో దీంట్లో స్నానాలు చేయొచ్చు ఎంతవరకు అంటే వాళ్ళు తాడి కట్టిన వరకే, దాన్ని దాటి వెళ్తే ఇంకా మనం ఎక్కడికో తేలుతూ ఉంటాము. ఈ పాతాళగంగ అనేది చాలా పవిత్రంగా అందరూ భావిస్తారు కదా, దీంట్లో స్నానం చేయడం కానీ అండ్ తల మీద నీళ్లు పోసుకోవడం కానీ చేస్తారు. వచ్చిన ఎవరైనా తల మీద నీళ్ళన్నా పోసుకుని వెళ్ళారనమాట. సో ఇక్కడ మేమైతే బోట్ రైడ్ చేసేస్తున్నాము. సో ఇక్కడ మోస్ట్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్ ఎవర్ అని చెప్పచ్చు. సో ఇక్కడ హాయ్ బాయ్లు చెప్తున్నప్పుడు చీజ్ ఇస్తున్నప్పుడు నా లాలీపాప్ కింద పడిపోయింది, ఎంత ఆశతో చేసిన నిరాశ అయిపోయింది. సో అప్పుడు ఇంకా అందరూ నవ్వులు అనమాట, నాకేమో కోపం వచ్చేసింది. అండ్ ఇంకా అలాగా నెమ్మదిగా కురుచున్నాము, దాని తర్వాత నెమ్మదిగా అలాగా మోటార్ ఆన్ చేసి ఇంజిన్ ఆన్ చేసి ఇంకా అలా స్లో స్లోగా వెళ్తూ ఉన్నాము. నేను చెప్పాను కదా ఇది మబ్బులతో కమ్ముకుపోయిందని, ఎందుకంటే అప్పుడు వర్షం పడుతుంది అని మనకి ఇండికేషన్ ఇస్తుంది. సో ఇక్కడ ఒక అద్భుతం జరిగింది, యాజ్ యూ కెన్ సీ దట్ అక్కడ లైక్ మంచు టైప్ పట్టింది కదా కొండల దగ్గర, అక్కడ వర్షం పడుతుంది. యాక్చువల్గా ఒక సైడ్ వర్షం పడుతుంది, ఇంకొక సైడ్ వర్షం పడట్లేదు, అదే నాకు ది మోస్ట్ విచిత్రంగా కనిపించింది. అంటే అటు సైడ్ మొత్తం వర్షం పడుతుంది, ఇటు సైడ్ మళ్ళీ లేదు, మళ్ళీ మాకు పడినప్పుడు అటు సైడ్ లేదు, కొండల వైపు లేదు. సో అండ్ చిన్న చిన్న బాతులు అవన్నీ లైక్ చాలా క్యూట్గా అనిపించింది. సో ఇది వచ్చేసి శ్రీశైలం డ్యామ్. ఇక్కడ మేము బోట్స్లో కూర్చోగానే ఇంకా లైక్ స్టార్ట్ అవ్వగానే అందరం ఎయిర్ జాకెట్స్ బ్యాగ్స్ అవి ఉంటాయి కదా అవి వేసేసుకోమన్నారు. సో ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ అయితే తేలుతాం కదా. అండ్ ఇది వచ్చేసి డ్యామ్, చూసారా శ్రీశైలం డ్యామ్. దీని పేరు డ్యామ్ నాగార్జున సాగర్ డ్యామ్ అనుకుంటున్నాను నేను, మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ చూసారా మాకు ఇప్పుడు వర్షం స్టార్ట్ అయింది. సో ఇంకా అలా బోట్ రైడ్లో వర్షం పడుతుంది, ఇంకా నీళ్లు చూడాలి.
సో నేను మా మమ్మీ అయితే బయట సెటిల్ అయిపోయాము. బయట కూడా కుర్చీలు ఉంటే ఇంకా అలాగా వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నాము. దీని తర్వాత ఇంకా మేము మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము. సో ఈ శ్రీశైలం గుడి చూడకపోతే తప్పకుండా చూడండి, ఎందుకంటే 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి కాబట్టి జ్యోతిర్లింగం శక్తిపీఠం కలిసి అత్యంత శక్తిమైనది కాబట్టి తప్పకుండా దర్శించాల్సిన దేవాలయం. సో ఇంకవన్నీ విజిట్ చేసి హోటల్కి వెళ్ళి ఇంచక డిన్నర్ తినేసి రూమ్స్కి వెళ్ళి వెంటనే స్లీప్ వేసేస్తాము.